हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। डीएसपी शेखर गौट, देही सीआई राम बाबू की निगरानी में जिला विकाराबाद के तांडूर कस्बे में गोलाचेरू कॉलोनी में घर घर तलाशी ली गई और घर वालों से तफसीलात दरियाफ्त की। पुलिस ने कॉटन सर्च में मुनासिब दस्तावेजात ना होने पर 110 गाड़ियां कब्जे में ले ली और इन्हें मुनासिब दस्तावेजात दिखाकर गाड़ियां ले जाने को कहा। डीएसपी शेखर गौड़ ने कहा कि तलाशी का बुनियादी मकसद लोगों को चौकन्ना करना है। हर शख्स ट्रैफिक कवानीन की पाबंदी करे और सफर के दौरान गाड़ियों के सर्टिफिकेट अपने साथ रखें। अगर कोई मशकूक शख्स नजर आए तो पुलिस को इतला दें। उन्होंने कहा कि अगर कोई गैर कानूनी सरगर्मियों में मुलविस हुआ तो कानूनी कार्रवाई की जाएगी। మాట్లాడుతున్నారా? ఎవరికి లేదు, చూసారా? ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని, ఒక ఇంట్లో ఏదైనా ప్రమాదమై ఒక వ్యక్తి హాస్పిటలైజ్ అయ్యి కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, లేదా ఇంట్లో మనిషి కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి యాక్సిడెంట్లలో, అప్పుడు మీరు ఏం కోరుకుంటారు? ఆ కుటుంబానికి ఒక బాధ్యత గల వ్యక్తి చనిపోతే, మీరు మీ కుటుంబ సభ్యుల్లోంచి ఒకరిని కోల్పోతే మీరు ఏం కోరుకుంటారు? ఒక ప్రమాదంలో చనిపోతే ఏం కోరుకుంటారు? వాళ్ళ ద్వారా ఆ ఇన్సూరెన్స్ రావాలా, డబ్బులు రావాలా, పిల్లలకి వాళ్ళకి ఏదైనా యూజ్ కావాలని కోరుకుంటారా? లేదా కోరుకుంటారా? అట్లా ప్రతి ఒక్కరికి మనము ఏదైనా సమస్య వస్తే మనం కోరుకుంటున్నాం. మరి అదే ఈ విధంగా మేము చెప్పడంలో తప్పు ఉంది. ఎవరికి ఇన్సూరెన్స్ లేదు, ఇక్కడ కొంతమందికి లైసెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తే తెలుసా? మీకు కరెక్ట్ గా డాక్యుమెంట్స్ ఉంటేనే మీ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంశము. ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టాలంటే చాలా కష్టం. ఒక పనిచేసే వ్యక్తి ఇంటిని ఎంతో కష్టపడి ఆయన పొద్దున బయలుదేరి వెళ్తాడు, ఏదో ఒక రకంగా కష్టపడి సంపాదించుకొని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ కుటుంబం నడుస్తుంటది. అలాంటి వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత? యాక్సిడెంట్ లో చనిపోతున్నారు చాలా మంది, చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి అలాంటి వాటికి అయినప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలంటే ఇన్సూరెన్స్ చాలా పెద్ద పెద్ద కంట్రీస్ సంబంధించింది. ఇప్పుడు అమెరికా ఉంది మనకు, అమెరికాలో దాదాపు 99% ఇన్సూరెన్స్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ మన దగ్గర 9% ఉంటుంది. అంటే అంత తక్కువ ఉంది మన దగ్గర. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. మీరు ఇన్సూరెన్స్ చేస్తే మీరు కొద్ది కడతారు, అది ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి మనం భరించుకోలేనిది అది వస్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు అనుకుంటారు ఏంటంటే అంత డబ్బు మేము ఎలా కట్టుకుంటా వస్తాము అనుకుంటారు, కానీ అది మీకు 5 లక్షలు 10 లక్షలు బిల్ అయినప్పుడు అదే ఇన్సూరెన్స్ తీరుస్తుంది అన్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. మీరు ఇంట్లో నుంచి దాసి కట్టగలుగుతారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది మనం ఇంట్లో దాచుకొని మెడికల్ బిల్లు కట్టడానికి మనకు స్తోమత ఉంటుందా? ఎవరి దగ్గర ఉండదు. ఉద్యోగం చేసే మాకు దాంట్లో కూడా ఉండదు. కాకపోతే మా దాంట్లోనే ఆరోగ్య భద్రత అని మాకు కూడా మా శాలరీలోంచి తీసి పక్కన పెట్టి దాంట్లోంచి మాకు ఇస్తూ ఉంటారు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు. మరి మీలాంటి అందరికీ ఎలా ఇది?